బోరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఉత్సవాల్లో మొదటి రోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. అందుకు ముందుగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అమ్మవారు రోజుకో ఒక అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు కాళీ అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీ భద్రకాళి అమ్మవారు శాకాంబరి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. మరి ఈ శాకాంబరి ఉత్సవాలకు అర్థం అందరికీ తెలిసే అనుకుంటున్నా. కరువు కాటకాలు వచ్చినప్పుడు దేవతలందరూ కలిసి ఈ యొక్క యజ్ఞాలు హోమాలు నిర్వహించడం వలన శాశ్వత పరిష్కారం కరువు నివారణకు దొరుకుతుందనే యొక్క నమ్మకంతో అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి ఒక ఎమ్మెల్యేగా నాకు ఇది ప్రారంభించడం అవకాశం రావటం అమ్మవారి దయ, ఆలయ సిబ్బంది వారి అందరి దయాదాక్షిణ అవకాశం వచ్చింది. మరి నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రం, దేశం సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి ముక్కుకుంటూ యజ్ఞము హోమము ప్రారంభించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఒకసారి లోకంలో 100 ఏళ్ల కరువు వచ్చినప్పుడు మునీశ్వరులంతా అమ్మవారిని ప్రార్థించారట. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు, నాగిన రాజేందర్రెడ్డి గారి గౌరవనీయులు. ఆ అమ్మవారిని ప్రార్థించంగానే ఆ అమ్మవారు ప్రసన్నమైంది. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. శాకంభరీం స్తువం ధ్యాయం జపం సంపూజయన్నమన్ అక్షయ్యమశ్రుతే శీఘ్రం అన్నపానామృతం ఫలం. ఎవరైతే ఈ శాకంభరిని ఆరాధిస్తారో వాళ్లకు అన్నపానామృత ఫలములు అక్షయ్యంగా లభిస్తాయి. గ్రీష్మతువు నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. ఈ సందర్భంలో అమ్మవారికి శాకంభరి ఉత్సవాన్ని జగన్మాత ప్రీతిగా జరపడం వల్ల అతివృష్టి అనావృష్టి లేకుండా దేశం సుభిక్షం అవుతుంది, లోక కళ్యాణం జరుగుతుంది. ఇలా క్రమం చెప్పరా సార్? 15 రోజులు తిదిమండల దేవతా యజనాన్ని అనుసరించి జరుగుతుంది. ఈరోజు కాళీక్రమంలోనూ కామేశ్వరి క్రమంలోనూ అమ్మవారికి పూజారాధనలు జరుగుతున్నాయి. ఇప్పుడే సహస్ర కలశాభిషేకం జరగబోతోంది. ఈ రోజు ఒక క్రమంతో అమ్మవారికి పూజలు జరుగుతాయి.